తమిళ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ముందుండే హీరో విశాల్ రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్తో సినిమాలు చేస్తాడు. ఈసారి కూడా విభిన్నమైన కథతో కొత్త ప్రయోగాత్మక చిత్రం మార్క్ ఆంటోనీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ టీజర్ ఎలా ఉందో తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్టే ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తన సినిమాలన్నీ రిలీజ్ అవుతుంటాయి. దీంతో విశాల్ సినిమాలు ఇక్కడ టైప్ టూ హీరో రేంజ్ లో హిట్లు సాధిస్తుంటాయి. అయితే అభిమానులు తర్వాత ఇప్పటి వరకు విశాల్ కు మరో హిట్ లేదు. దీంతో ప్రస్తుతం అతిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చేస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రంతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీలో విశాల్ తో పాటు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని దళపతి విజయ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీపై రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. తెలుగు యాక్టర్ సునీల్, కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్, హీరోయిన్ రీతు వర్మ అభినయ క్యారెక్టర్స్ రివీల్ అవుతూ టీజర్ మొదలైంది. ఆ తర్వాత చిరంజీవి ఫోన్ అనే స్పెషల్ ఫోన్ చూపించగా ఇది కాలాన్ని సమయాన్ని మార్చగలదనే డైలాగ్ వినపడుతుంది. ఈ ఫోన్ ద్వారా టైం ట్రావెల్ చేయొచ్చని సూర్యతో విశాల్ చెప్పడం, దాన్ని దక్కించుకునేందుకు వీళ్ళిద్దరూ ప్రయత్నించడం చుట్టే కథ సాగుతుందని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో విశాల్ డ్యూయల్ రోల్ చేస్తుండగా రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య స్టైలిష్ విలన్ గా ఎంత అద్భుతంగా నటిస్తాడో తెలిసిందే. ఈ చిత్రంలోనూ తన యునిక్ స్టైల్ తో అదరగొట్టాడు. ఈ పీరియాడికల్ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో అయినా విశాల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.